మధ్యప్రదేశ్లో రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ను అరెస్ట్ చేయడానికి నిరసనగా అంబర్పేటలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రుణమాఫీ కోసం ఉద్యమిస్తే రైతులపై కాల్పులు జరపడమేంటని నిరసనకారులు మండిపడ్డారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ సమయంలో 72,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో 150,000 కోట్ల రూపాయలు వ్యాపారవేత్తలకు రుణమాఫీ చేసిండ్రు. మరి అదే మరి రైతులకు ఎందుకు రుణమాఫీ చేస్తలేరని చెప్పేసి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. మరి అటు కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తేనేమో రైతులను చంపుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తేనేమో మల్లన్న సాగర్ లో తరిమి కొడుతున్నారు, లాఠీచార్జ్ చేపిస్తున్నారు, ఖమ్మంలో ఏమో సంకర్ లేపిస్తున్నారు. మరి రైతుల రుణాలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి ఈ ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలకి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి తెలియజేస్తూ 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరగడం ఖాయము.